Hi, hello friends, welcome to the channel. Friends, ఈ ఫ్యాక్ట్ లో టైటానిక్ ఎలా మునిగింది దానికి కారణాలు ఏంటో చూద్దాం. టైటానిక్ షిప్ అనేది ఏప్రిల్ 15, 1912 లో కరెక్ట్ గా 2 నుంచి 2.5 సమయంలో మునిగిపోయింది. అయితే టైటానిక్ ఎండ్ కార్డ్ అనేది 3 సంవత్సరాల క్రితమే మొదలైంది. 1909 లో గ్రీన్లాండ్ గ్లేషియర్స్ లో ఒక మంచుకొండ విడిపోయి సముద్రంలో అలానే ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైతే మంచుకొండ అలా విడిపోయి సముద్రంలో ప్రయాణం స్టార్ట్ చేసిందో అప్పుడే టైటానిక్ కి స్టార్టింగ్ కార్డ్ అనేది పడింది. అప్పుడే టైటానిక్ షిప్ ని ప్రారంభం చేశారు. అప్పట్లో అంత పెద్ద షిప్ అంటే టైటానిక్ మాత్రమే. టైటానిక్ సైజ్ వచ్చేసి లెంత్ వచ్చి 269 మీటర్లు, బ్రెత్ వచ్చి 28 మీటర్లు, హైట్ వచ్చి 18.5 మీటర్లు, ఇంకా వెయిట్ వచ్చేసి 46,000 టన్నులు. ఈ టైటానిక్ షిప్ ని మనం నిలువుగా నిలబెడితే అదొక 20 అంతస్తుల బిల్డింగ్ అంత హైట్ ఉంటుంది. ఇంత పెద్ద టైటానిక్ షిప్ ని నిర్మించడానికి 15,000 మంది 3 సంవత్సరాల పాటు కష్టపడ్డారు. మీరు చూస్తే టైటానిక్ లో 4 పొగ్గొట్టాలు ఉంటాయి, కానీ అందులో 3 మాత్రమే పనిచేస్తాయి, ఇంకోటి షో కోసమే పెట్టారు. ఈ టైటానిక్ షిప్ ని నిర్మించడానికి అప్పట్లోనే $7.5 మిలియన్ ఖర్చయింది. అదే ఇప్పట్లో అయితే $170 మిలియన్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు దాని జర్నీ ఎలా స్టార్ట్ అయింది, దాని అంతం ఎలా అయిందో చూద్దాము. అది ఏప్రిల్ 12, 1912 కరెక్ట్ గా 12 గంటల సమయంలో 2224 మందితో తన మొదటి జర్నీని స్టార్ట్ చేసింది. ఇక్కడ టైటానిక్ బయలుదేరినప్పుడు ఐస్బర్గ్ కి టైటానిక్ కి సుమారు 3,500 కిలోమీటర్ల దూరం ఉంది. టైటానిక్ సెంట్రల్ రూమ్స్ లో ఫర్నిచర్ అనేది చాలా కాస్ట్ గా ఉంటుంది. అవి కేవలం ధనవంతులు మాత్రమే ఉండగలిగిన స్థలాలు. అవి ఇంత పెద్ద షిప్ లో అంతమందికి వంట చేయడం అంటే చాలా కష్టమని చెప్పాలి. కానీ టైటానిక్ లో వాళ్ళు వంట చేయడం కోసం 10 టన్నుల మాంసము, 10 టన్నుల ఫిష్ ని, 4 టన్నుల ఎగ్స్ ని, 3 టన్నుల టమాటాస్ ని క్యారీ చేశారు. ఇంకా 4 టన్నుల పొటాటోస్ ని, 5 టన్నుల షుగర్ ని, ఇంకా వాళ్ళ వంటకి అవసరమైన వస్తువుల్ని తీసుకుని వెళ్లారు. ఈ టైటానిక్ షిప్ ని నిర్మించింది వైట్ స్టార్ లైన్ అనే కంపెనీ. దీన్ని అప్పట్లోనే ఒక వండర్ లాగా చూసేవాళ్ళు. టైటానిక్ షిప్ లో స్విమ్మింగ్ పూల్, జిమ్, ఒక పోస్ట్ ఆఫీస్, గోల్ఫ్ గార్డ్, హాస్పిటల్, లైబ్రరీ, వింటర్ గార్డెన్, లైఫ్ బోట్స్, ఇలా ప్రయాణం చేసే వాళ్ళకి అవసరమైన ప్రతి ఒక్క వస్తువు అక్కడ ఉంది. అందుకే టైటానిక్ ని అప్పట్లో ఒక మిలియనర్స్ ఎక్స్ప్రెస్ అనేవాళ్ళు. టైటానిక్ లో మొత్తం 16 వాటర్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకవేళ అందులో 4 డ్యామేజ్ అయినా షిప్ తేలే విధంగా దాన్ని తయారు చేశారు. ఎక్స్ప్రెస్ ప్రకారంగా టైటానిక్ ఐస్బర్గ్ ని డీ కొట్టినప్పుడు అందులో 6 కంపార్ట్మెంట్స్ డ్యామేజ్ అయి ఉంటాయి. ఇప్పుడే టైటానిక్ షిప్ అనేది డేంజర్ ప్రోన్ ఏరియాలోకి ఎంటర్ అయింది. టైటానిక్ లో ఉన్నవారు ఎవరు బైనోక్యులర్స్ ని యూజ్ చేయలేదు. ఎందుకంటే షిప్ బయలుదేరి కొంతసేపటి ముందు షిప్ లో ఉండే సెకండ్ ఆఫీసర్ ప్లేయర్ ని ఒలింపిక్ టీమ్ ప్లేయర్ తో రిప్లేస్ చేశారు. అలా వెళ్లిన ప్లేయర్ బైనాక్యులర్స్ ఉన్న రూమ్ యొక్క తాళాలు మర్చిపోయి తనతో పాటే తీసుకుని వెళ్లాడు. షిప్ లో ఉన్న వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ టైం ని బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అన్నట్లుగా ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో అప్పుడే కొంతమంది ఆఫీసర్స్, ఇంకా కొంతమంది జనాలు ఐస్బర్గ్ ని చూశారు. వీళ్ళు ఆ మంచుకొండని చూసినప్పుడు మంచుకొండ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ దగ్గర కేవలం 37 సెకండ్లు మాత్రమే ఉంది. టైటానిక్ లో ఫస్ట్ ఆఫీసర్ అయిన మోర్డాగ్ షిప్ ని లెఫ్ట్ కి తీసుకుని ఫుల్ గా రివర్స్ చేయమని ఆర్డర్స్ ఇచ్చాడు. కానీ దాని వల్ల ఏ ఉపయోగం లేకపోయింది. ఏప్రిల్ 14, రాత్రి 11:40 టైటానిక్ షిప్ ఐస్బర్గ్ ని డీ కొట్టింది. డీ కొట్టిన 2:40 టైటానిక్ పూర్తిగా అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. కరెక్ట్ గా 90 సంవత్సరాల తర్వాత బైనాకుల రూమ్ తాళం అనేది వేలం వేశారు. దాన్ని $180,000 కి అమ్మారు. షిప్ మునిగిపోవడానికి 5 రీజన్లు ఉన్నాయి. షిప్ లో కన్వీనియంట్ కోసం వైట్ స్టార్ లైన్ కంపెనీ డైరెక్టర్ అయిన జోసెఫ్ పురిజం లైఫ్ బోట్స్ ని 48 నుంచి 16 తగ్గించారు. ఒక లైఫ్ బోట్ అనేది 70 మందిని మోయగలదు, కానీ మునిగిపోతామనే భయంతో బోట్ కి 20 మందిని మాత్రమే ఎక్కించారు. లాస్ట్ లో ఉన్న కొన్ని లైఫ్ బోట్స్ లో ఫుల్ గా లోడ్ చేశారు. అలా కాకుండా బోట్ కి 70 మంది కానీ ఎక్కించుంటే 550 మంది ప్రాణాలు కాపాడేవారు. టైటానిక్ క్రూ హెడ్ అయిన ఇస్తిమే షిప్ యొక్క స్పీడ్ ని మాక్సిమం స్పీడ్ కి సెట్ చేసి ఉంచారు. ఒలింపిక్ కి వెళ్లిన ప్లేయర్ కీని ఇచ్చి ఉంటే అప్పుడు ఐస్బర్గ్ అనేది మనకి 3 కిలోమీటర్ల దూరంలోనే మనకు కనిపించేది. ఆ రోజు వాళ్ళ అదృష్టం బాగుండి మూన్ లైట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండుంటే వాళ్ళకి ఇంకో 20 సెకండ్ల చేతిలో టైం ఉండేది. షిప్ మునిగిపోతున్న సమయంలో ఆకాశంలోకి టపాసులని కాల్చి ఒక సిగ్నల్ గా పంపారు. ఆ టైంలో టైటానిక్ దగ్గరగా 2 చిన్న షిప్స్ అనేవి ఉన్నాయి. వాటి పేరు కాలిఫోర్నియా అండ్ ఇంకా శాంసన్. కాలిఫోర్నియా షిప్ వాళ్ళు అసలు పట్టించుకోలేదు. శాంసన్ షిప్ వాళ్ళు చూశారు, కానీ వాళ్ళు ఇల్లీగల్ గా ఫిషింగ్ చేస్తున్నారనేసి ఒకవేళ వెళ్తే మనకే ప్రమాదం అని అసలు పట్టించుకోలేదు. వీటిలో ఏ ఒక్కటైనా కరెక్ట్ గా జరిగి ఉంటే టైటానిక్ షిప్ డిజాస్టర్ అని మన పుస్తకాల్లో చదువుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. కానీ ఏం చేద్దాం, అది టైటానిక్ బ్యాడ్ లక్. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మిస్ కాకూడదు అంటే సబ్స్క్రైబ్ చేయండి. లాగే పెట్టుకోటాన్ని సబ్స్క్రైబ్ బటన్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.